తెలుగుదేశం ఎంపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం హోదా ప్యాకేజీ విషయాల్లో మూడేళ్ల పాటు ఎంటీ బోర్డులు చూపించిందని, ఇలాగే ముందుకు వెళితే రాబోయే 2 సంవత్సరాలు ఎంటీ బోర్డులు కనపడతాయని, చంద్రబాబు కేంద్రంతో ఉన్న సంబంధాలు సన్నిహిత్యం రాజకీయ అనుభవాలతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకొస్తారని టీజీ వెంకటేష్ అన్నారు. అంతేకాకుండా వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే హోదా వచ్చే బలం వారికి లేదని, మరి ఇక రాజీనామాలు దేనికోసం చేస్తున్నారని టీజీ ప్రశ్నించారు. 3 సంవత్సరాలు అయిపోతుంది డిమాండ్ పెట్టిన, 3 సంవత్సరాల నుంచి అదే అడుగుతున్నాం, వారు చేయి చూపుతున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మెజార్టీ ప్రభుత్వంలో ఉన్నది, పార్టీ అలయన్స్ పార్టీతో వాళ్ళు లెక్క చేయటం లేదు. దాని బదులు మన చంద్రబాబు నాయుడుకున్న సంబంధాలతో, అంటే 3 సంవత్సరాలు బోల్ చూపిస్తూ వచ్చారు ఎంటీ బోల్డ్, ఇంకా ఇట్లే కన్నా ముందుకు వెళ్తే ఇంకో 2 ఇయర్స్ అదే బోల్ చూపిస్తారు ఎంటీ బోల్డ్. సో ఆయనకున్న సంబంధాలతో, ఆయనకున్న అనుబంధంతో, ఆయనకున్న సీనియారిటీతో గౌరవంగా వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీ, ఆ నష్టపరిహారాన్ని ప్రత్యేక ప్యాకేజీగా ఇస్తామన్నారు. ఒక స్పెషల్ స్టేటస్ ఉంటే కొన్ని కార్యక్రమాలు అవుతాయి, స్పెషల్ స్టేటస్ నంబర్ ఆఫ్ స్టేట్స్గా ఉన్నాయి, దాంట్లో అందరికీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఇవ్వలేదు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ అనేది ప్రత్యేక ప్యాకేజ్ ద్వారానే ఇస్తారు, అది కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతున్న అపోజిషన్ లీడర్స్ కూడా. ఆ ప్రత్యేక ప్యాకేజ్ అనేది స్పెషల్ స్టేటస్ ఉంటేనే ఇవ్వాలని లేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వ లేకుండా మనకు ప్రత్యేక ప్యాకేజీగా ఇవ్వచ్చు. హిమాచల్ ప్రదేశ్ అవంత కొన్ని ప్రాంతాలకు ఇచ్చారు, ప్రత్యేక ప్యాకేజ్ కిందే ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ లేకుండా ఎన్నో ఎస్సీజెడ్ ప్రాజెక్టులకు ఇన్సెంటివ్ ఇవ్వటం జరిగింది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎస్సీజెడ్ ప్రాజెక్ట్స్, అవి స్పెషల్ స్టేటస్లో లేవు అవి. అలాగే కొన్ని మీరు చూసే ఉంటారు ఫుడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్కు ఎన్నో ఎక్సైజ్ డ్యూటీల ఎగ్జెంప్షన్స్ ఇవ్వటం జరిగింది. సో స్పెషల్ స్టేటస్కు స్పెషల్ ప్యాకేజ్కు సంబంధం లేదని నేను తెలియజేస్తున్నాను. మీరు ప్రత్యేక ప్యాకేజ్ మీరు చెప్పారు, అది క్యాబినెట్ అప్రూవల్ చేసి మాకు ఇవ్వండి, రేపొద్దున మరి ఇంకో ఇబ్బంది కాకుండా వేరే గవర్నమెంట్తో అని చెప్పబోతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. అది వాళ్ళు అగ్రి కూడా అయ్యారు. సెంట్రల్ రైల్వే అది ఇది వైజాగ్ జోన్, దాంట్లో ఏమాత్రం వెనకపోయేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ డిమాండ్లోనే ఉన్నది, అది సాధించేంత వరకు వెనకపోయేది లేదు. అంటే హోదా కోసం వాళ్ళకు ఆ మెజార్టీ లేదు. ఇప్పుడు మీరు కొద్దిగా చూడండి, మనకు ఆ స్పెషల్ స్టేటస్ కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ఎంపీగా రామచంద్రరావు గారు ఆయన ఆ రోజు స్పెషల్ స్టేటస్ కోసము మూవ్ చేశాడు, బిల్ మూవ్ ప్రైవేట్ బిల్ మూవ్ చేశాడు. నేను ఆ రోజు చాలా క్లారిటీగా చెప్పాను, ఇది వీగిపోతుంది, మీరు లింక్ పెడితే వాళ్ళు ఒప్పుకోరు, మీరు లింక్ పెడితే ఇది ఉందిగా జిఎస్టీకి లింక్ పెట్టండి, జిఎస్టీ మీరు అప్రూవ్ చేయొద్దండి మీకు.